హాయ్ అండి, ఎలా ఉన్నారంతా? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగుంటారని అనుకుంటున్నాను, ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ససి టాక్స్. ఇది కామన్గా అందరిళ్ళల్లోనూ చేసేదేనండి. పప్పు పొంగలి, ఉప్పు పొంగలి, అలా రకరకాల పేర్లతో పిలుస్తారు. పెసరపప్పుతో పొంగల్ చేసి మార్నింగ్ టిఫిన్స్లో తీసుకుంటూ ఉంటాం కదండి. దాన్ని మన నోటికి రుచిగా ఉండడం కోసం ఓవర్గా మనం బాయిల్ చేయాల్సిన దానికంటే ఎక్కువ టైం బాయిల్ చేసేసి చాలా మెత్తగా అలా చేసుకొని మన నోటికి మాత్రం రుచిగా ఉండేలా తింటామండి. బట్ దానివల్ల హెల్త్ బెనిఫిట్స్ ఏ ఉంటాయండి. ఏ పదార్థాన్నైనా ఎంతవరకు బాయిల్ చేయాలో అంతవరకే బాయిల్ చేసి మనం తింటే అందులో ఉన్న పోషకాలు, ప్రోటీన్స్, విటమిన్స్, బోల్డ్ అన్ని మన హెల్త్కి యూజ్ అవుతాయి. అంతేగాని నోటికి రుచిగా ఉండాలనో ఇంకోటనో ఇంకోటనో ఎలా అంటే అలా చేసుకొని తినడం వల్ల మన బాడీకి ఏ ఉపయోగం ఉండదు. రుచిదేముందండి, 4 వరకే. కానీ మనం తినే ప్రతి ఆహారం కూడా మన బాడీకి యూజ్ అవ్వాలనేది నా కాన్సెప్ట్. సో అందరి ఇళ్ళల్లోనూ చేస్తారు, బట్ నేను చిన్న హెల్త్ టిప్స్తోనూ బెనిఫిట్స్తోనూ మీకు చెప్తూ నా ప్రతి రెసిపీ కూడా అలానే ఉంటుందండి. ప్రతి రెసిపీ వల్ల ఎలా చేసుకొని తినాలి, దానివల్ల మనకు వచ్చే యూజెస్ ఏంటి అనేలానే నా రెసిపీస్ అన్నీ ఉంటాయి. మీరు ఒకసారి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడండి. అందులో కంటెంట్ ఉంది, ఓకే బాగుంది ఇది అనిపిస్తే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ రిలేటివ్స్ ఎవరికైనా ఉన్నా కూడా సజెస్ట్ చేయండి. నెక్స్ట్ ఆ రెసిపీ ఎలా చేయాలో మీకు నేను ఇప్పుడు చేసి చూపిస్తాను, నాతో వచ్చేయండి. పెసరపప్పుని ఇలా ఫ్రై చేసుకొని వాష్ చేసుకోవాలండి. దీనికి పొంగల్కి కొలత ఎలా తీసుకున్నానో కూడా మీకు ఒకసారి చూపిస్తాను. ఈ గ్లాస్తోనండి, ఒక గ్లాస్ బియ్యము 1/4 గ్లాస్ అంటే ఈ గీత ఉంది కదా అక్కడ వరకు 3/4, దాంతో పప్పు తీసుకున్నాను. ఇలా ముందుగా ఫ్రై చేసుకున్న పెసరపప్పులోకి రైస్ తీసుకుని ఒక 2-3 సార్లు వాష్ చేసి పెట్టుకున్నానండి. ఇందులోకి వాటర్ ఎలా తీసుకోవాలో కూడా చూపిస్తాను. మనకి 1/4 గ్లాస్ అండి నేను 2 కలిపి వేసింది. సో నేను దాన్ని 2 గ్లాసెస్ కౌంటింగ్లో తీసుకొని ఒక గ్లాస్కి 3 గ్లాసెస్ వాటర్ తీసుకుంటున్నానండి. మొత్తం మనకి 1/4 గ్లాసు రైస్ పప్పుకి నేను 6 గ్లాసెస్ వాటర్ తీసుకుంటున్నాను. అంటే ఆ పావు కొంచెం ఉన్నా కూడా పర్లేదండి, అన్నం మనకి కొంచెం మెత్తగా ఉడికితేనే బాగుంటుంది. మొత్తం 6 గ్లాసెస్ వాటర్ తీసుకుంటున్నానండి. మనకి ఉడికిపోయిందండి. ఏంటా పప్పు గుర్తు పెట్టున్నానని వెరైటీగా అనుకుంటున్నారా? కొంచెం ఉప్పు వేసుకొని మనం లైట్గా మెదుపుకుంటే సరిపోతుందండి. అందరూ ఇలా కాదు కదా, అదేదో కొంచెం వాటర్ ఇంకో గ్లాస్ ఎక్కువ వేసుకొని బాగా మెత్తగా ఉడికించేసుకుంటే సరిపోతుంది కదా, మళ్ళీ పప్పు గుత్తి పెట్టి నొక్కడం ఎందుకు అని మీరు అనుకోవచ్చు. కానీ నా దృష్టిలో వాటర్ ఎక్కువ వేసేసుకుని అది బాగా పూర్తిగా మెత్తగా అయిపోయిన వరకు మనం బాయిల్ చేసేస్తే మనకి పప్పులో మనకు కావాల్సిన పోషకాలు అవన్నీ కూడా పోతాయి అనేది నా ఉద్దేశము. సో ఏమైంది, కొంచెం మెత్తగా ఉడికించుకున్నాం పప్పు గుత్తుతో, అలా అనుకుంటే సరిపోద్ది కదా. మోస్ట్లీ ఏ ఐటమ్ అయినా సరే ఎంత ఉడకాలో అంతవరకే ఉడికిస్తేనే దానివల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ ఉంటాయి. కానీ దానికి మించి మనకు రుచిగా ఉండాలనో ఇంకొక రీజన్తో ఓవర్గా ఉడికించేసుకుంటే అది మనం ఊరికే ఆకలి తీరడానికి తిన్నట్టు తప్ప అందులో ఉన్న ఏ పోషకాలు కూడా మన బాడీకి అందవు. సో నేనైతే పొంగల్ ఇలానే చేసుకుంటాను, అందువల్ల నా స్టైల్ మీకు చూపిస్తున్నాను. మీకు నేను చెప్పిన దాంట్లో మీనింగ్ ఉంది, ఇది కరెక్టే కదా రీజన్ అనిపిస్తే మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ మనం ఇందులోకి పోపు పెట్టుకుందామండి. నేను నెయ్యి తీసుకున్నాను, నూనెలో కూడా వేసుకోవచ్చు. నెయ్యి వేసుకుంటే పెసరపప్పు నెయ్యి కాంబినేషన్ బాగుంటుంది కాబట్టి నెయ్యి తీసుకున్నాను. ఇది ఇంట్లో చేసిన నెయ్యి అండి, మోస్ట్లీ మీరు కూడా ఇంట్లో చేసుకోవడానికి ట్రై చేయండి. ముందుగా జీలకర్ర, మిరియాలు, నెక్స్ట్ అల్లం ముక్కలు అండి. అల్లం ముక్కలు మీకు ఎంత చిన్నవి చేయగలిగితే అంత చిన్నవి చేయండి బెస్ట్. లేదంటే పెద్ద ఉంటే తీసి పక్కన పెట్టేస్తారు, తినరు ఇంట్లో వాళ్ళు. తర్వాత మిర్చి అండి, నాకు టెర్రస్ గార్డెన్లో కాసినవి చిన్న మిర్చి కాబట్టి నాకు కొయ్యడానికి అవ్వలేదు అవి. మీరు పెద్ద మిర్చి కాబట్టి నిలువుగా 2 ముక్కలుగా చీల్చుకోండి. ఇలా మిరపకాయ ఫుల్గా వేసినప్పుడు మాత్రం కొంచెం దూరం నుంచి ఫ్రై చేసుకోవడం బెస్ట్ అండి, అవి పగులుతాయి మనం కట్ చేయలేదు కాబట్టి. కొంచెం దూరం నుంచి ఫ్రై చేసుకోవడం మంచిది. ఫ్రై అయిపోయాక లాస్ట్లో వేసుకోండి కరివేపాకు, ఎందుకంటే ముందే వేసేసామంటే కరివేపాకు
మాడిపోతుంది. దాని ఫ్లేవర్ తెలీదు, ఆకులు కదండి బాగా వేగిపోయినా కూడా అదే మనకి ఏదైనా కూడా వేస్ట్ అయిపోతుంది, అందులో మనకు కావాల్సిన పోషకాలు దొరకకుండా పాడైతుంది. అంతేనండి, చేసేసి పోపు పెట్టేసుకున్నాను. ఇందులో చాలామంది జీడిపప్పు కూడా వేసుకుంటారండి, నేను జీడిపప్పు వేయలేదు, అది ఆప్షనల్, మీరు కావాలంటే వేసుకోవచ్చు. చూసారా మనకి చాలా మంచి పొంగలి తినడానికి ఎమ్మె ఎమ్మెగా రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను, మీరు కూడా నా స్టైల్ మీకు నచ్చుంటే ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది, హెల్త్కి మంచిది. ఓకే అండి, నా రెసిపీ మీకు నచ్చింది అనుకుంటున్నాను, నేను చెప్పిన దాంట్లో నిజం ఉంది కరెక్ట్ అనిపిస్తే మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ షేర్ చేయండి, ఇంకా నోటిఫికేషన్స్లో మీకు నా ఫర్దర్గా పెట్టే ప్రతి వీడియో ముందుగా చేరిపోవాలంటే బెల్ ఐకాన్లో ఆల్ అనే ఆప్షన్ని టచ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బై బై నౌ.